బా, కొందరు ఉత్తములు ఉంటారా నాయన, రూల్స్ గిల్స్ జాంతానై, బండి ఎక్కినామా గేర్ మార్చినామా బుర్రు నూరికినామా. అరే సిగ్నల్ కాడ ఎర్రలైట్ పడ్డది, ఆగాలి అన్న సోయే ఉండదు. వీళ్ళ భయానికి రోడ్ దాటేటోళ్ళు కూడా గజ్జు నొలుకుతారు, ఆయన బండి ఎడ దాకిస్తాడేమో అని. అట్లనే దొరికించుకొని అడిగినామనుకో, అరే ఎర్రలైట్ పడ్డదా, దూరం ఉంది కదా నేను చూడలే అని అలకగా తప్పించుకుంటారు. ఇక ఇప్పుడు గసొంటి సొల్లు ముచ్చట్లు నడదాయి. రైట్, రెడ్ లైట్లు ఎగినాయి, కార్లు ఆగినాయి, మంచిగుందిలే ఐడియా. పట్నంలా కేబీఆర్ పార్క్ కాడ పెట్టిరు ఈ కొత్త సిగ్నల్. రోడ్ అవతల తంబాల మీద ఎలిగే లైట్ కొందరు వట్టించుకోకుండా అట్లనే దంచకపోతురట. ఇట్లా అయ్యే వరకు టక్కర్ లైతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందని రోడ్ మీద లైట్లు పెట్టిరన్నట్టు. రూల్స్ ప్రకారం తెల్ల గీతల మీదకెళ్లి రోడ్ దాటేటోళ్లను నడవనియ్యాలి, కానీ మనోళ్ళు పోయి ఆ గీతల మీదనే అప్తరాయే. ఈగెట్లా నడవాలే పబ్లిక్? అదే లైట్లు పెడితే ఎర్ర గీత గీసుంటే ఆగుతారు, పబ్లిక్ నడుస్తారు, మళ్ళా పచ్చయి వెడంగానే బండ్లు పోతాయి. ఇట్లన్నా తిప్పలు గొంత తప్పేది లేంది చూసి అటెంకా పట్నంలో అన్ని సిగ్నల్ల కాడ ట్రాఫిక్ లైట్ పెట్టిస్తారట. ఈ ముచ్చట ఇట్లుంటే మందిని జమగొట్టి ట్రాఫిక్ పాటలు కూడా పాడుతుర్రు. రూల్స్ తప్పితే ఏమైతుందో అల్కగా ఎరక చేస్తందుకు.